చెప్తే, ఈ బోట్స్ ఏవైతే మనం కనపడుతున్న బోట్స్ ఏవైతే ఉన్నాయి, బోట్స్ నాలుగు కూడా మొత్తం అక్కడ ఇసుకను సరఫరా చేయడానికి, ఇసుకను డంప్ చేయడానికి వాడేటటువంటి బోట్స్గా తెలుస్తోంది. జరిగిన ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన వివరాలు ఇవి. సో ఒక బోటు అంటే ఈ వచ్చిన ఫ్లోకి వాటిని చాలా నైలాన్ దారంతో కట్టడం, సాధారణంగా వీటిని లంగరేసి ఆపుతూ ఉంటారు బోట్లని, మరి వీటిని నైలాన్ దారంతో ఎందుకు కట్టారు, అసలు అంత వీక్గా ఎందుకు అక్కడ ఉంచారనేది తెలియదు. ప్లస్ ఆ వచ్చినటువంటి వాటర్ ఫ్లోకి అవి నేరుగా కొట్టుకుంటూ వచ్చి చాలా బలంగా బీమ్ను ఢీకొట్టడంతో ఆ బీమ్ అనేది దెబ్బతింది. ప్రస్తుతం బీమ్ దెబ్బతిండంతో బీమ్ అనేది కౌంటర్ వెయిట్, యాక్చువల్గా మనకి గేట్లను ఎత్తడానికి వాడేటటువంటి కౌంటర్ వెయిట్ ఆ బీమ్. సో కౌంటర్ వెయిట్ దెబ్బతిన్న అప్పటికీ గేట్లు ఎత్తున్నాయి. సో కౌంటర్ వెయిట్ దెబ్బతిందంతో ఆ గేట్ను ఆపరేట్ చేయడం అనేది కష్టతరంగా మారింది. ఇంకా దెబ్బతింటే కనుక గేట్ కూడా ఊడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే గేట్ను ఒక పుల్లీ టెక్నాలజీతోటి దాన్ని పుల్ చేస్తూ ఉంటారు, అంటే మెకానికల్గా దాన్ని లిఫ్ట్ చేయడానికి కౌంటర్ వెయిట్ వాడుతూ చైన్, మనకి సైకిల్ చైన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెండు చక్రాల మధ్యలో ఆ గొలుసును వేసి లాగుతూ ఉంటారు, దాని ద్వారా గేట్ను పైకెత్తుతూ ఉంటారు. ఆ కౌంటర్ వెయిట్ దెబ్బతిందంతో ఆ గేట్ను ఆపరేట్ చేయడం కష్టతరంగా మారినటువంటి పరిస్థితి. సో రెండో గేట్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే మూడు పడవలు ఏవైతే ఉన్నాయో వచ్చి పక్క గేట్తో ఢీకొనడంతో అక్కడ కూడా కొంచెం డ్యామేజ్ జరిగినట్టు కనపడుతుంది. మొత్తంగా మొత్తం బరాజ్లో రెండు గేట్లు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది, ఒక గేటు పునర్నిర్మాణం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే మొత్తం జరుగుతుంది. రైట్, దీని మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. రైట్, మా ప్రతినిధి శివన్ లైన్లోకి తీసుకుందాం. శివ, ఆర్ యు దేర్? యా శివ, నిన్నటి నుంచి కూడా ఒక కుట్రకోణాన్ని, అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయంలో నైలాన్ దారంతో గేట్లు ఎవరు కట్టేస్తారు అని, కుక్కపిల్ల నైలాన్ దారంతో కట్టేయడానికి గేట్లు చాలా లంగరేసి బలంగా నీళ్ళలో ఆపాల్సినటువంటి పరిస్థితి, నైలాన్ దారంతో కట్టేయడం ఏంటి, ఈ గేట్లను ఎందుకు అసలు వాటిని అక్కడ ఎందుకు, అంటే మీరు చెప్తున్నారు ఇసుక డంప్ చేయడానికి అక్రమంగా తరలించడానికి, అసలు దీని మీద పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందా, అలాగే కుట్రకోణానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతూ ఉన్నాయా మనకి? చక్రి, ఇక్కడ రెండు రకాల అంశాన్ని మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం, ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పులిచింతల, ఏదైతే పెదకొరపాడు నియోజకవర్గానికి సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది, అక్కడ నుంచి బిగిన్ చేసుకుంటే ప్రకాశం బ్యారేజీ, ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉన్న ప్రకాశం బ్యారేజీ వరకు దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్లు నిత్యం అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతుంది. ఒక ఇసుక మాఫియా, అది వాళ్ళ వీళ్ళ అనే విషయం మనం పక్కన పెడితే, ఇసుక తవ్వకానికి సంబంధించి ఏదైతే నిన్న కొట్టకొచ్చిన 4 బోట్లు, 4 బోట్లు కొట్టకొచ్చిన 4 కూడా ఇసుక బోట్లే. ఇవన్నీ కూడా సైడు ఎక్కడైతే వినియోగించుకోవడానికి సంబంధించిన సైడుకు సంబంధించి 4 బోట్లను కూడా లైలాన్ దారంతో కట్టారు. ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఒక అంశాన్ని మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, మీరు అడిగిన దాన్ని బట్టి, సో ఇప్పుడు అక్కడ దూరంగా ఒక బోట్ ఉంది, వైట్ బోట్, ఏదైతే అది ప్రభుత్వానికి సంబంధించి వినియోగించే బోటు, అది చాలా చిన్న బోటు. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా స్పెసిఫిక్గా చూసుకోవచ్చు, అది చాలా చిన్న బోటు ప్రభుత్వానికి సంబంధించి, ఏంటంటే ఆలయానికి సంబంధించి కానీ లేకపోతే ఆ డ్యామ్ ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన వారు మాత్రమే దాన్ని వినియోగించే బోటు. దాన్ని చూడొచ్చు మనం విజువల్స్లో, దాన్ని అధికారులు కట్టివేయడం జరిగింది చైన్ సిస్టమ్ ద్వారా. నిన్న వచ్చిన పెద్ద మామూలు కాదు, దాదాపుగా 1,41,41,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చిందంటే ఏ స్థాయిలో గాలి దుమారం రేపును అంచనా వేసుకోవచ్చు. కానీ అది గత 3-4 రోజుల కాలంగా కూడా అక్కడే ఉంది, ఉదయం నుంచి నిన్న కానీ ఈ రోజు కానీ అక్కడి నుంచి ఇంచె కూడా కదల, అంటే వాటర్ ఫ్లో కొద్దిగా అటు ఇటు జరిగితే జరుగుండొచ్చు కానీ అది అక్కడి నుంచి కదలలేదు. కానీ అది చాలా చిన్నది, లైట్ వెయిట్, సరిగ్గా చూస్తే 3 అడుగులు వెడల్పు 6 అడుగులు పడవ కంటే ఎక్కువగా ఉండదు ఆ బోటు. కానీ ఇంత పెద్దది, దాదాపుగా చూసుకుంటే 30 అడుగులు పొడవు 15 అడుగులు వెడల్పు, దాదాపుగా చాలా బరువు ఉంటుంది దీన్ని, దాదాపుగా చూసుకుంటే కనుక 300 నుంచి 400 కేజీల వెయిట్ కూడా ఉంటుంది. కానీ అటువంటిది కొట్టుకొని వచ్చిందంటే ఖచ్చితంగా ఇందులో ఒక కుట్రకోణం దాగి ఉందనే అనుమానాన్ని ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఏదైతే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, మొన్న గొడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఈరోజు బోట్ల విషయంలో కానీ, లేకపోతే నిన్న చంద్రబాబు నివాసం దగ్గర మునుగుతుందని చెప్పి జరుగుతున్న ప్రచారం, ఇట్లా రకరకాల ప్రచారాలని వైఎస్ఆర్సీపీ నేతలు కావాలనే ప్రచారం చేస్తూ దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నైతే అమరావతి మురిగిందని కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఓవరాల్గా వీటన్నిటి నేపథ్యంలో కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతూ ఉంది. ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, ప్రజలకు సంబంధించి సహాయాలు వారికి చేయూతనివ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది కాబట్టి ముందు దానిపై ఫోకస్ పెడతాం, దీన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే చేపడతామని చెప్పి నిన్న రాత్రి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ఈరోజు మధ్యాహ్నం బిగ్ టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఇదే అంశాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేయడంలో చాలా దిట్టగా ఉంది,
వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసిన దానిలో భాగంగానే ఒకటి కాదు రెండు కాదు ఒక్కసారిగా నాలుగు బోట్లు ఎందుకు కొట్టుకొస్తాయి అనేది మంత్రి నిమ్మల రామనాయుడు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న. జనరల్గా ఒకవేళ లైలాంతారంతో కట్టినా లేదా ఇంకో దాంతో కట్టినా ఒకటి ఊడాలి రెండు ఊడాలి, కానీ నాలుగు ఊడి రావటం ఏంటి? అది కూడా వేగంగా వచ్చి అక్కడే ఆగటం ఏంటి? అసలు మధ్యలో ఆగాలి కదా, మధ్యలో చాలా ఇటు ఇటు నుంచి వచ్చేటప్పుడు కొంత ఆయకట్లు ఉంటాయి, అటు నుంచి వచ్చేటప్పుడు కొంత ఆయకట్లు ఉంటాయి, కానీ ఎక్కడా కూడా ఆగలేదు. కానీ ఆగకుండా ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చి గేట్లను ఢీకొనటం, ఏదైతే దిగువ ప్రాంతాన్ని విడుదల చేసే గేట్ల దగ్గర క్రస్ట్ గేట్ల వద్ద ఆగిపోవటం, సో ఈ పరిణామాలన్నీ గమనిస్తే కొంత అనుమానం ఉందనేది మంత్రి వ్యక్తం చేసిన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిపై తాము లోతుగా విచారణ చేపడుతున్నాము. దీనికి సైబర్ టెన్నిస్గా మంత్రి ఇంకొక ఆరోపణ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సైబర్ టెన్నిక్గా కూడా కొన్ని ఆరోపణలు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజీ విషయానికి సంబంధించి గేటు విషయంలో తాము రాజకీయాలు చేయటం కంటే కూడా ప్రజలు ఏదైతే ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకునే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలు యథాస్థితికి వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఇటు ముఖ్యమంత్రి గారిని ఇటు మంత్రి గారిని చెప్తా ఉన్నారు చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. అది ప్రకాశం బరాజ్ దగ్గర పరిస్థితి. ఓవరాల్గా మనం చెప్పుకోగలిగింది ఏంటి అంటే ఇక్కడ బరాజ్కి వచ్చినటువంటి ముప్పేమీ లేదు, బరాజ్ చాలా పటిష్టంగా ఉంది. ఇంకా ఇంకొన్ని వేల క్యూసెక్కులు నీరు వచ్చినా కూడా తట్టుకునే పరిస్థితి, ఓవర్ఫ్లో అయినా కూడా బరాజ్ తట్టుకునే పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. సో దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు విజయవాడ ప్రజలు. అండ్ ప్రస్తుతం ఏవైతే గేట్లు దెబ్బతిన్నాయో ఆ గేట్ల పునర్నిర్మాణానికి కూడా ప్రస్తుతం ఎక్సర్సైజ్ కసరత్ అనేది ప్రారంభమైంది.